దాంట్లో ఏబి సుబ్బారెడ్డి గారు ప్రధానంగా అండగా నిలిచారు పార్టీ. ఆ రోజు ఏది సమస్య వచ్చినా ఒక రోజు నాకు గుర్తుంది, ఒక తెలుగుదేశం కౌన్సిలర్ని తీసుకెళ్ళిపోయినారు. అతన్ని నేను ఫోన్ చేసి సుబ్బారెడ్డి గారికి చెప్పాను, రెండు మూడు గంటల్లో తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టేసేసాడు. ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు పోయి మన తెలుగుదేశం కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఆయన లెక్క చేయలే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకుపోయి ఆయనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఎక్కడికి పోలేదు, తెలుగుదేశంలో ఉంటాను, నా మీద దౌర్జన్యం చేస్తున్నాను. ఆ విధంగా ఏదైనా ఒక చిన్న పని ఏవి సుబ్బారెడ్డికి అప్పచెప్తే వాటిని నిమిషాల్లో పనిచేసి తన సొంతాలు చూపించిన ఈరోజు అత్యంత ప్రధానమైన మా అందరికీ చాలా మందికి మా భోజనాలు ఉదయం మధ్యాహ్నం మా హోటల్కి సుబ్బారెడ్డి గారి క్యారేజ్ పంపించేశాం. ఆ విధంగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఈరోజు మీరు నంద్యాల ఎలక్షన్లో గెలిపించారు, సుబ్బారెడ్డి గారికి మరింత బాధ్యత కలిగింది. రేపు నంద్యాల ఆలగడ్డ రెండు గెలిపించుకోవాల్సిన బాధ్యత చిన్న పోస్ట్ కాదు, లక్షలాది మంది రైతులకి సేవ చేసే మహాభాగ్యం ఏవి సుబ్బారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అనిపించారు.